రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల ఏల నిర్మాణాల పథకంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ క్రియాశీలక పాత్ర ఉందని హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నవరత్నాలు పథకంలో భాగంగా 53,953 ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఫేస్ 1 దశలో మున్సిపాలిటీ అర్బన్ అథారిటీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని తెలిపారు. ఇందుకోసం 255 లేఅవుట్లను సిద్ధం చేశామని తెలిపారు. లేఅవుట్ల వద్ద ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముందుగా జియో ట్యాగింగ్ నిర్వహించాలని పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారి నటరాజ్, హౌసింగ్ ఏఈ శాంతికుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే ప్రోగ్రాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇళ్ళు స్కీము. వీటిలో దీని కింద మన జిల్లాలో 53,953 ఇళ్ళు మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మున్సిపాలిటీ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏరియాల్లో ముందు ఫేజ్ 1గా మనం తీసుకోవడం జరుగుతుంది. వీటిలో 255 లేఅవుట్లలో మనం ఈ ఇళ్ల నిర్మాణం టేకప్ చేస్తున్నాం. దీనికి గాను మనం ముందుగా చేయాల్సిన ప్రీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ముందస్తు తయారు ప్రణాళిక అన్నమాట, మనం రిజిస్ట్రేషన్ లబ్ధిదారులను రిజిస్ట్రేషన్ చేయటం, మ్యాపింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పథకానికి లబ్ధిదారుని మ్యాప్ చేయడం ద్వారా ఆ సబ్సిడీని మంజూరు తెచ్చుకుంటాం. అదేవిధంగా ఇల్లు నిర్మాణం ప్రారంభం సిద్ధంగా ఉన్నట్టుగా జియో ట్యాగింగ్, అంటే ఏ లబ్ధిదారుడు ఏ ప్లాట్లో అతను ఇల్లు కట్టబోతున్నాడు అనేది జియో ట్యాగ్ చేసి మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్కి చేస్తాం. ఈ విధంగా ఈ ప్రిలిమినరీ యాక్టివిటీస్ గురించి మనం దాదాపుగా 50% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఇది ఈరోజు ఆత్మకూరు పట్టణంలో మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో అందరితోటి ఈ రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇది దీనికి క్రియాశీలకమైన పాత్ర మన ఇంజనీరింగ్ అసిస్టెంట్లకే ఉంటుంది. వీళ్ళ లాగిన్లోనే మనం ఈ బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ కానివ్వండి, జియో ట్యాగింగ్ కానీ అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ఇళ్ళు మొదలుపెట్టారో ఇప్పటికే మనం జిల్లాలో మొత్తం 1200 ఇళ్ళు ప్రారంభించడం జరిగింది.